ఒక ఘటనకు స్పందించే విధానాన్ని బట్టే వారి వ్యక్తిత్వాన్ని నాయకత్వ లక్షణాలు అంచనా వేయవచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఈసీ తీసుకున్న రాష్ట్ర పోలీసు అధికారుల బదిలీపై నానా రచ్చ చేస్తున్నారు. ఈసీ పరిధిలో అలా ఎలా బదిలీ చేస్తారంటూ ఈయన మండిపడుతున్నారు. తనకు ఎవరు నచ్చకపోతే వారు మోదీతో కలిసిపోయారంటూ పిచ్చి మాటలు మాట్లాడటంలో ఇప్పుడు ముందుంటున్నారు ఏపీసీఎం. అయితే ఇటీవల చంద్రబాబుకు ఇలా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజు ప్రతి సభలో అసలు ఈ 5 ఏళ్లలో తానేమి చేశాడో చెప్పకుండా జగన్ జగన్ అంటూ తెగరెచ్చిపోయి స్పీచ్లు ఇచ్చేస్తున్నారు. అయితే చంద్రబాబు కొంతకాలం నుంచి కేంద్రంపై కత్తి దూస్తున్నారు. ఆ తర్వాత సిబిఐని ఏపీకి రానివ్వబోమన్నారు. ఐటీ దాడుల కుట్రపూరితం అన్నారు. ఇప్పుడు ఈసీ కూడా మోదీతో కలిసిపోయిందంటూ అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సంజాయిషు అడగకుండా ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తారా అంటూ గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు ఏకంగా ఆ బదిలీని నిలిపేస్తూ జీవో ఇచ్చేశారు. చివరకు హైకోర్టు తాము ఈసీ అధికారాల్లో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చింది. కానీ ఇలాంటి సేమ్ సీన్ గతంలోనూ ఓసారి చోటు చేసుకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారున్నారు. అది 2009 సంవత్సరం ఎన్నికల సమయం. అప్పుడు ఇదే చంద్రబాబు టీం అప్పటి డీజీపీపై ఆరోపణలు చేసింది, ఈసీకి ఫిర్యాదు చేసింది, ఈసీ డీజీపీని బదిలీ చేసింది. అయితే అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి దీనిపై హుందాగా వివరించారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబులా పిచ్చిగా మాట్లాడలేదు, ఆరోపించలేదు, ఈసీకి మద్దతు తెలిపారు. అదే సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్లీ ఎన్నికలు కాగానే తాను ముఖ్యమంత్రి కాగానే పాత డీజీపీనే మళ్లీ డీజీపీగా నియమించుకున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్నది తన కాంగ్రెస్ గవర్నమెంటే. కావాలంటే ఆయన రచ్చ చేసేవాడు కాదా? ఖచ్చితంగా చేసేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయనకున్న వ్యవస్థల పట్ల గౌరవం, పదవుల పట్ల రెస్పెక్ట్ అలాంటిది. మరి అదే ఇప్పటి చంద్రబాబుకు అప్పటి మన జగన్ బాబుకు ఉన్న పెద్ద తేడా. చంద్రబాబుకు చాలా ప్రౌడ్ ఫీలింగ్స్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మనిషి చూస్తే 70 ఏళ్లలా ఉన్నాడు, కానీ మాటలు కుతంత్రాలు మాత్రం భలే చేస్తాడంటూ వైసీపీ నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా 2019లో ఆయనకు గట్టి దెబ్బ తగలనుందని, ఈ 2019 తర్వాత మళ్ళీ ఎన్నికలు అంటే తడిసిపోతుందని ఆయననుద్దేశించి వైసీపీ అభిమానులు కామెంట్స్ తెలుపుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి జపం చేసుకోవాలంటూ వారు హితాప్ పలికారు.